మెగా ఫ్యాన్స్ అందరికి నమస్కారం. వాట్ అన్ ఎనర్జీ ఐఎమ్ ఫీలింగ్ హియర్, ఇట్స్ టూ మచ్. ఒక్క నిమిషం, సునీల్ గారు, నాకు తెలుగు అంత యునో కరెక్ట్గా మాట్లాడి రాదు. సునీల్ గారు, కెన్ యూ డబ్ ఫర్ మీ? కాదు, నాకు కూడా ఇంగ్లీష్ అంతలా రాదండి, మీరు సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడండి, మళ్ళీ తేడా వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బన్నీ గారు, సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈవిడ బన్నీ గారు కంటే మిగతా వాళ్ళందరికీ పెద్ద ఫ్యాన్ అంట. బన్నీ గారు ఈవిడితో యాక్ట్ చేయడం ఇవిడికి చాలా గర్వంగా ఉందంట. కరెక్ట్గా చెప్తానా? కరెక్ట్ అంటే నాకు, మీరు కరెక్ట్గా చెప్తారా? అర్థమవుతుంది. మీరు కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పారా? అయితే నేను కరెక్ట్గా చెప్పాను వీళ్ళకి. I'm extremely, this is my first biggest film in Tamil and Telugu. After working in films like Mental Madilo, Chitralari and Roche Varevarora, in this film, Trivikram sir showed me in a very different color, and I think a good director like Trivikram garu only konjam slow ga nenu modalu pettanandi cheppandi start chestanu. First of all, ivudi chaala Tamil cinemalu Telugu cinemalu chesaranta. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈవిడ్ని పెద్ద డిఫరెంట్గా చూపించలేదంట అని చెప్తున్నారు ఈవిడ. భయ్యా, మీరు నేను చెప్పే అన్నీ దోశ తిరగేసేసుకోండి. తెలుగులో నవ్వండి సునీల్ గారు. మీరు ఆవిడ ఇంగ్లీష్లో నవ్వారు. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండి, ఇలాగే ఉంటుంది. ఒకసారి నిఘంటువులో అయి చూడండి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. ఏంటండి? ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. ఇంకోసారి చెప్పరా? ఇంకొకసారి 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 ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. యాక్చువల్గా ఈవిడికి ఈ సినిమాలో నాతో వర్క్ చేయడం వల్లే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది చంపేస్తారు వీళ్ళందరూ నన్ను. థ్యాంక్ యూ.